దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 105వ కీర్తన 3వ చరణము. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. హృదయ శుద్ధిని కలిగి సత్యమును ప్రేమించుచు, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుచు, ఆయన నామమందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహ్యించుకొని పాప దోష అతిక్రమ క్రియలన్నిటినీ విసర్జించి మారు మనస్సు పొంది మనఃపూర్వకముగా ఆయన తట్టు తిరిగి ఆయన వాక్కును శ్రద్ధగా ఆలకించి ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుచు కీర్తనీయుడైన యెహోవా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చి సంభాషణ చేయుచు దేవునిని జాగ్రత్తగా వెతికిన ఎడల సర్వశక్తుడైన దేవుని బతిమాలు కొనిన ఎడల నిశ్చయముగా ఆయన మనకు ప్రత్యక్షమై మన యందు శ్రద్ధను నిలిపి మనకు మహాభివృద్ధిని కలుగజేసి మన దుఃఖ దినములను సమాప్తపరచి మన నోటి నిండా నవ్వును ప్రహర్షించు పెదవులను దయచేసి హృదయపూర్వకముగా సంతోషించే భాగ్యమును మనకందరికీ అనుగ్రహిస్తారు. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మిమ్మును వెదకు వారికి హృదయపూర్వకమైన సంతోషమును దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.